వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. మహిళా ఉద్యోగుల నెలసరి సమయంలో సెలవుల విషయమై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో కోర్టులు జోక్యం చేసుకోలేవు అని, దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని స్పష్టం చేసింది. ఈ సెలవులకు తాము అనుమతి మంజూరు చేస్తే అది మహిళలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి సంస్థల యాజమాన్యాలు ఇష్టపడకపోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక రాష్ట్రాలు ఇతర భాగస్వామ్యదారులతో చర్చించి కేంద్రమే ఒక విధానం రూపొందించాలి అని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహిళా ఉద్యోగులు విద్యార్థినులకు నెలసరి సెలవులు మంజూరు చేయాలి అని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ బిల్పై సోమవారం విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం తాము దీనిపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేము అని పేర్కొంది. నెలసరి సెలవులు ఇస్తే మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరడానికి ప్రోత్సహించినట్లు అవుతుందని, కానీ వీటిని తప్పనిసరి చేయాలి అని యాజమాన్యాలను బలవంత పెడితే అది ప్రతికూలతకు దారి తీయొచ్చు అని, మహిళలను ఉద్యోగాల్లో చేర్చుకునే అవకాశం కూడా తగ్గొచ్చు, అది మేము కోరుకోవడం లేదని వారు చెప్పారు. విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకోవాలి అని, న్యాయస్థానాలు సూచించలేవు అనేసి చెప్పారు. ఇక ఎందుకంటే మహిళల ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు ఆటంకంగా మారొచ్చు అని వారు వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పుడు బీహార్, కేరళలు మాత్రమే నెలసరి సెలవులను ఇస్తున్నాయి. మహిళా ఉద్యోగులకు బీహార్ ప్రభుత్వం 2 రోజులు, కేరళ ప్రభుత్వం విద్యార్థినులకు 3 రోజుల సెలవులు మంజూరు చేస్తున్నాయి. దీనిపై ఫిబ్రవరిలో దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.